సార్, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బేసిక్గా చాలామంది భయపడతారు, ఎందుకంటే అమౌంట్ ఉంటాయో వెళ్తాయో అసలు వస్తాయో పోతాయో అన్న గ్యారంటీ ఉండదు అని చెప్పేసి మ్యాక్సిమం తెలియని వాళ్ళు అయితే భయపడతారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అయితే సో ఆటోమేటిక్గా చేసేస్తారు. బికాస్ చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్తో కూడింది. సో అట్లాంటిది ఈ మధ్య యాడ్స్లలో కూడా వస్తుంది సార్, సబ్జెక్ట్ ఆర్ మార్కెట్ రిస్క్ అని చెప్పేసి. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లోని సబ్జెక్ట్ ఆర్ మార్కెట్ రిస్క్ అసలు ఏంటి ఏంటి సార్? యాక్చువల్గా ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే సెబీ ఒకటి ట్యాగ్ ఇస్తుంది, ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తుంది. ఎందుకు అని చెప్తుంది, అసలు యాక్చువల్గా రిస్క్ అంటే ఏంటి చూద్దాం. మనం గత ఎపిసోడ్లో చెప్పుకుందాం, ఏం చెప్పుకున్నాం అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ప్రతి రూపాయి కూడా టాప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఒక గోడ్రేజ్ కంపెనీ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందామండి, మనం ఎవ్రీ మార్నింగ్ లేస్తాం, లేవగానే కోల్గేట్ పేస్ట్ యూజ్ చేస్తాం. సో కోల్గేట్ పేస్ట్ అంటే ఏంటి, అది కోల్గేట్ కంపెనీ వల్ల షేర్లు. సపోజ్ తర్వాత ఏంటి, మనం బూస్ట్ తాగామనుకోండి, అది హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళది ఆ బూస్ట్ అనేది. కొంతమంది నెస్లీ కాఫీ తాగుతారు, సో నెస్లీ ఇండియా షేర్ ఉంటుంది. అలాగే టాటా చక్ర గోల్డ్ టీ తాగుతారు కొంతమంది, టాటా బ్యావరేజెస్. చూస్తే మన దినచర్యలో మనం రోజు మార్నింగ్ చేసి దినచర్యలో ప్రతి వాడే ప్రతి కంపెనీ, అలాగే మనం జాబ్కి వెళ్ళే టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే మనం వాడే కారు మారుతి కార్ కావచ్చు, అందులో పెట్రోల్ కావాలి, పెట్రోల్ అంటే ఐఓసీ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సో వాడ పెట్రోల్ పోయించుకుంటాం. సో మనం చూస్తే ప్రతి ఒక్క మన దినచర్యలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఖైతాన్ ఫైనాన్స్తాం. సో ఆ ఖైతాన్ కంపెనీ షేర్లు మనకు తెలియకుండానే మనం దగ్గర దగ్గర ఒక 60 కంపెనీస్ మీద డిపెండ్ అయ్యాం. ఒక 60 కంపెనీలు మనం సాధారణంగా మనం యూజ్ చేస్తాం ఎవ్రీడే. సో మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మనం రోజు వాడే కంపెనీలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ కంపెనీలు టాటా బూస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి తాగుతున్నాం, ఎప్పుడు తాగుతున్నాం, మనం పెద్ద ఎక్కడ తాగుతాం. సో ఆ బూస్ట్ అనేది ఎక్కడికి పోదు, తరాలు తరాలు జనరేషన్స్ వస్తూనే ఉంటుంది. సో అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడికి పోదు, ఆ కంపెనీస్ షేర్లు కొంటున్నాం కాబట్టి ఆ కంపెనీస్ అయితే గ్రో అవుతుంటాయో అలాగే మన ఇన్వెస్ట్మెంట్ మన రిటర్న్స్ కూడా గ్రో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాటా చక్ర గోల్డ్ ఉందనుకోండి, 20 ఇయర్స్ బ్యాక్ ఒక దాని ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది, ఇవాళ 200 రూపీస్ ఉంది, 250 గ్రామ్స్. రేపు మనం పెద్ద అయ్యాక ఒక ఇక్కడి నుంచి 20 ఇయర్స్ తర్వాత ఆ 250 గ్రామ్స్ టాటా చక్ర గోల్డ్ కాస్ట్ 400 రూపీస్ అవుతుంది. సో ఈ కంపెనీలు ఎక్కడికి పోవు, ఆ కంపెనీలన్నీ అలాగే ఉంటాయి, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్గానే ఉంటాయి అన్నాళ్ళు. మరి సబ్జెక్టు మార్కెట్ రిస్క్ ఏంటి అనేది ఎలా ఆలోచించాలి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 1 crore పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాం అనుకోండి, ఒక 2 BHK ఫ్లాట్ కొంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలా 1 crore పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే కొండాపూర్ లాంటి ఏరియాలో మనకి రెంట్ ఎంత వస్తుంది అంటే ఒక 30,000 రెంట్ వస్తుంది. సో 30,000 రెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక 6 మంత్స్ రెంట్ పే చేస్తారు టెనెంట్. సడన్గా టెనెంట్ ఏం చేస్తారంటే నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది నేను వెళ్ళిపోతానని చెప్పి ఖాళీ చేస్తాడు. ఖాళీ చేయగానే మీకు రెంట్ వస్తుందా, రెంట్ రాదు. ఆ 30,000 రెంట్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి రాదు, ఇంకా మళ్ళీ మీకు రెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వేరే టెనెంట్ రావాలి, ఇంకో టెనెంట్ ఎవరో వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తే అప్పుడు మీకు మళ్ళీ రెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మరి ఇక రాసే కదా, ఒక సపోజ్ ఒక జూన్లో ఖాళీ చేసాడు అనుకోండి, జూన్లో ఖాళీ చేసిన టెనెంట్ మళ్ళీ కొత్త టెనెంట్ రావడానికి నవంబరు డిసెంబర్లో వస్తారు కొత్త టెనెంట్. మధ్యలో ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రెంట్ పోయినట్టే కదా, రెంట్ లేదు అంటే లాసే. మరి మీ 1 crore ఫ్లాట్ ఏమన్నా నష్టపోయామా, పోలా. ఆ 1 crore ప్రాపర్టీ ఫ్లాట్ కాస్ట్ అలాగే ఉంది, కానీ మధ్యలో ఈ రెంట్ లాస్ అయ్యాము. అలాగే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమవుతుందంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే మన ఇండియాలో మనమే కాదు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఫారినర్స్ అమెరికన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, చైనా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అదర్ కంట్రీస్ నుంచి కూడా యూకే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఫారెన్ నుంచి కూడా మన ఇండియాలోకి పెట్టుబడులు వస్తాయి, కొన్ని కోట్లలో వస్తాయి పెట్టుబడులు, మామూలుగా 1 రూపీ మన 1 lakh rupees కాదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్లో వస్తాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి మళ్ళీ తీసేసుకుంటారు డబ్బులు. సో ఎప్పుడైతే ఒక కంట్రీలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొన్ని కోట్లలో, అప్పుడు స్టాక్ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి డబ్బులు తీసేసుకున్నారనుకోండి మార్కెట్ పడిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ అలా డబ్బులు తీసేసారనుకోండి, కోట్లలో తీసేసారనుకోండి, మార్కెట్ పడుతుంది. అప్పుడు మన ఇండియన్స్ ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోతుందేమో చెప్పి మనం కూడా తీయడం మొదలు పెడతాం. సో ఎప్పుడైతే అందరూ తీయడం మొదలు పెట్టారో డబ్బులు ఆటోమేటిక్గా రిడెంప్షన్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సెన్సెక్స్ అనేది పడిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు ఫారెన్ ఇన్వెస్టర్స్, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగానే మళ్ళీ మన వాళ్ళు కూడా అది చాలా బాగుంది బాగుంది మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం పెట్టే కంపెనీస్ అన్నీ సేఫే,
అవి లాంగ్ రన్లో చూసుకుంటే ఎట్లయితే 1 crore వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ అది పెరుగుతూనే ఉంటుంది. మధ్యలో మనకి ఏవైతే ఉన్నాయో రెంట్లు మిస్ అవుతుంటాం చూసారా 6 మంత్స్కి 4 మంత్స్కి, అట్లా మార్కెట్ కూడా ఒక టైంలో డౌన్ అవుతుంది. అలా డౌన్ అయినప్పుడు మన వాల్యూ పడిపోతుంది అనిపిస్తుంది, కానీ పడదు. మనం కనుక హోల్డ్ చేస్తే, ఎవరైతే కనుక లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తారో, ఒక తాత్కాలికంగా ఒక 6 మంత్స్ కావచ్చు 1 ఇయర్ కావచ్చు మార్కెట్ డౌన్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. సో కాబట్టి అంటే మనం పెట్టిన 10 lakhs కొంచెం ఎట్లాంటి టైంలో ఎవరైతే ఫారినర్స్ వెళ్ళిపోయారో, లేదా మన ఇండియన్సే ఏదైనా ఇష్యూ వచ్చి సెంటిమెంట్, సపోజ్ అంటే గవర్నమెంట్ మారుతుంది అనగానే ఆ కొత్త గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ తీసుకొస్తుందో ఏంటో అని చెప్పి భయపడి డబ్బులు తీసేసుకోవడం మొదలు పెడతారు. సో ఎప్పుడైతే రిడెంప్షన్ మొదలు పెట్టారో అప్పుడు మార్కెట్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఈ టెంపరీ, ఈ మార్కెట్ ఫాల్ అప్పనే టెంపరీగా ఉంటుంది తప్ప పర్మనెంట్ కాదు. సో ఎప్పుడైతే పర్మనెంట్గా మన ఇండస్ట్రీస్ అన్ని గ్రో అవుతున్నాయో, ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు గెయిన్స్ చేస్తున్నారో, అట్లాగే వాళ్ళతో పాటు మనం కనుక లాంగ్ టర్మ్ ఉంటే మన గెయిన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆ 1 crore ఫ్లాట్ని టెనెంట్స్ వెళ్ళిపోయారు కదని చెప్పి మనం అమ్ముకోకూడదు. ఒక 6 మంత్స్ రెంట్ రాకపోయినా పర్లేదు, 7th మంత్లో మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, మంచి రెంట్ ఇస్తారు. అంత ప్రీవియస్ టెనెంట్ 30,000 రెంట్ ఇస్తే ఈ కొత్త టెనెంట్ 35,000 రెంట్ ఇచ్చి మనకు రావచ్చు. సో మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో చూడాలి, ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్లో చూసుకోవాలి. అలా చూసుకుంటే మన రిటర్న్స్ అనేది బాగుంటాయి. ఇప్పుడు చూడండి, అలాగే మనం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేస్తే మనకి ఖచ్చితంగా కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక 6-10 ఇయర్స్ గ్యాప్లో మనకి రిటర్న్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఈవెన్ 15% సిఏజీఆర్ వేసుకున్నా కూడా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తే ఆ 10 lakhs 1 crore to 2 crores దాకా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కోసం రావాలి, షార్ట్ టర్మ్ కోసం రాకూడదు. ఈ షార్ట్ టర్మ్ ఏంటంటే చెప్పాం కదా, 10 ఇయర్స్ లాగా వెళ్ళిపోతుంటారు వస్తుంటారు. సో మార్కెట్ అనేది అప్ అవుతుంటే డౌన్ అవుతుంటుంది, బట్ ఏదైతే వాల్యూ ఆఫ్ ద అసెట్ ఉందో అది గ్రో అవుతూనే ఉంటుంది. సో అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా అసెట్ కింద పరిగణిస్తాం, కాబట్టి దీన్ని కూడా అది లాంగ్ టర్మ్లో గ్రో అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్టివ్ మార్కెట్ రిస్క్ అనేది టెంపరీగా తీసుకోవాలి తప్ప అది పర్మనెంట్ లాస్ క్రాష్ అని మనం ఎప్పుడు అలా తీసుకోకూడదు, దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైనా భయపడి ఇప్పుడు చూడండి, టెనెంట్ రాలేదనుకోండి, ఒక 10 మంత్స్కి టెనెంట్ రాకపోతే మనం ఫ్లాట్ అమ్ముకోం కదా, టెనెంట్ రావట్లేదు నాలుగు లాస్ వస్తుంది చెప్పి దాన్ని అమ్మం. సో అట్లాగే మనం అమ్ముకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్స్లో కూడా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని షార్ట్ టర్మ్లో పడిందని చెప్పి దాన్ని అమ్మకూడదు. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ అనేవి మనం చూడొచ్చు. ఎందుకంటే గత 20 ఇయర్స్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్లో, మనం గణనీయంగా వాళ్ళకి ఎంత లాభం పొందారో మనం చూసాం కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్సలెంట్గా ఇన్వెస్ట్మెంట్, మంచి ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బేసిక్గా చాలామంది భయపడతారు సార్, బట్ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, యా మాకు కూడా ఒక హోప్ ఇచ్చారు అని చెప్పేసి అని డెఫినెట్లీగా అనుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నేను మీ వెళ్ళి చక్రధర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, పిఎంఎస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.